ఏలూరు జిల్లా పోలవరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పోలవరం డీఎస్పీ కె లతా కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలవరం మండల కేంద్రంలో శుక్రవారం పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డీఎస్పీ కె లతా కుమారి, ఎస్ఐ పవన్ కుమార్, స్టేషన్ సిబ్బంది, పోలీస్ అమరవీరులకు నివాళులర్పించి వందనం చేశారు. అనంతరం పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్థానిక ఏటిగట్టు సెంటర్ వరకు ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారోజువాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అక్టోబర్ 28వ తేదీన పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో మండలంలో అన్ని శాఖల అధికారులు, నాయకులు, సిబ్బంది, గ్రామస్తులు, యువత పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రాజ్ కుమార్, కె నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ బాబీ, దుర్గాప్రసాద్, పరశురామ్, బాలాజీ, మహిళా కానిస్టేబుల్ జే నాగలక్ష్మి, జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు. ఈరోజు అక్టోబర్ 28వ సందర్భంగా అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు. ఈరోజు అక్టోబర్ 28వ సందర్భంగా పోలవరం మండల ప్రజలకి, ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండిగా, అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు ఇచ్చిన అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ జూనియర్ కాలేజీ నుంచి మన ఏటిగట్టు సెంటర్ వరకు ర్యాలీ చేసి ఇక్కడ మానవహారాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర సర్వీసులో ఉన్నటువంటి మా సహోదరులు మరియు సహోదరులు తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను ప్రజల కోసం, మా డిపార్ట్మెంట్ కోసం నిరప్రాయంగా త్యాగం చేసేటటువంటి ఈ సందర్భంగా వారి యొక్క త్యాగాన్ని మేమందరం కూడా స్మరించుకునేటటువంటి ఈ యొక్క సందర్భంలో పోలవరంలో ఈ మానవహారాన్ని ఏర్పాటు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుండి మనకి ఈ నెలాఖరు వరకు కూడా జరగడం, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా ముందు అక్టోబర్ 21వ తారీఖు మన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పోలీస్ శాఖల్లో పనిచేసినటువంటి, విధి నిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలు విడిచినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ వ్యవస్థలో పనిచేసిన మన సిబ్బంది కోసం, జూనియర్ కాలేజీ వారి ప్రోత్సాహంతో ర్యాలీ నిర్వహించడం పిల్లలతో జరిగింది. అది మనం సక్సెస్ఫుల్గా హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ, అట్లాగే మన 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 పాత్రికేయ మిత్రులు కానీ, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రజలు కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని వాళ్ళ యొక్క సేవలు, అలాగే బ్లడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క సేవలను అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఆహ్వానిస్తున్నాను.